సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎఫెక్ట్స్లో త్రీడీ ఆప్షన్ చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను, షిఫ్ట్ పట్టుకున్నాను. బాక్స్ తీసుకొని సంథింగ్ ఇక్కడ ప్యాటర్న్ అప్లై అయింది కదా, సమ్ కలర్ తీసుకున్నాను, సమ్ ప్లెయిన్ కలర్ తీసుకున్నానండి. తీసుకొని ఎప్పుడైతే నేను ఎఫెక్ట్స్ వెళ్ళి త్రీడీ ఎక్స్ట్రూడ్ అండ్ బీవల్ అని తీసుకుంటానండి. తీసుకొని ప్రివ్యూ ఆన్ చేసుకోండి. సో మీకు డెప్త్ వచ్చేస్తుంది, ప్రివ్యూ లేక 2D లాగా అనిపిస్తుంది. ప్రివ్యూ ఆన్ చేసేసుకోండి, మీకు డెప్త్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది, సో అన్ని జీరో పెట్టేసుకుంటే అదొక స్ట్రేట్ ఆబ్జెక్ట్ అండి, స్ట్రేట్ కాదు, ఇంకేం లేదు. సో ఇది ఎక్స్ అండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ 90 ఇలా వై అండి, ఇది వై. సో ఇది ఎక్స్, చూసారా, ఎక్స్ వై జెడ్ అంటారు కదా, అదే ఇదండి. ఫస్ట్ ఇది ఎక్స్ అండి. సో ఇది వై, వైలో ఇలా ఉండాలి, జెడ్లో ఇలా ఉండాలి. సో ఇది అన్నీ జీరో చేసి కూడా ఓన్లీ జెడ్ మూమెంట్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది జెడ్ కదా, సో జెడ్ అంటే ఇలా మూవ్ అవుతుంది కదా. ఓకే, సో ఎక్స్ ఇలా మూవ్ అవుతుంది, ఎక్స్ ఇలా మూవ్ అవుతుంది కదా, కరెక్ట్. ఇది వై అండి, వై ఇలా మూవ్ అవుతుంది ఇలానే కదా. ఓకే, ఇది వై మూమెంట్, సో ఇది ఎక్స్ మూమెంట్, చూసారుగా ఎక్స్ మూమెంట్. ఓకే, సో డైరెక్ట్ అలా కాకుండా మీరు రెస్పెక్ట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి ఇలా. ఓకే, సో ఇలా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు మీరు. ఇలా చేసుకున్నప్పుడు ఫస్ట్ నేను అన్నీ జీరో చేస్తున్నాను, జీరో చేసేసి ఇక్కడ ఎక్స్ట్రా డెప్త్ ఉంది కదండి, కొద్ది పెంచుతున్నాను. పెరిగిందా డెప్త్, పెరిగింది కదా. ఈ డెప్త్ కోసం అండి, డెప్త్ ఎంత కావాలి మీకు. ఈ క్యాప్స్ అంటే మీకు ఇప్పుడు సెంటర్లో ఇది మెస్ వద్దు అనుకుంటున్నారు, ఓన్లీ అవుట్లైన్స్లా కావాలంటే ఇక క్లిక్ చేసేసుకోవాలండి. అప్పుడు మీకు ఒక బాక్స్ లాగా వస్తుంది, ఎంటీ మిడిల్లో ఎంటీగా ఉంటుంది, అదండి దానికోసం ఇచ్చారు. ఈ బివల్ మీకు కార్నర్స్ ఎలా ఉండాలో, ఈ కార్నర్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఉండాలో ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. కాంప్లెక్స్ వన్ చూడండి, కార్నర్స్ ఎలా చేంజ్ అవుతుంది, 2 ఒకటి, ఇలా అన్నీ ఉంటాయండి. జగ్గిలో చూడండి ఎలా ఉంది, జిగ్జాగ్ అంటారు కదా, రౌండెడ్, టాల్ రౌండెడ్, ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారండి. ఓకే, సో నన్ను పెడుతున్నాను. ఈ క్లాస్కి తీసుకున్నప్పుడు ఇవి వాలేట్ అవుతుందండి, హైట్ ఎంత ఉండాలి, అది ఆ ఎఫెక్ట్ ఒక మెయింటెనెన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. అంటే ఆ మాడిఫైడ్కి బేవల్ హైట్ అవన్నీ క్లాసిక్లో ఎలా ఉండాలి, కాంప్లెక్స్ పనిలో నాకు హైట్ ఎంత ఉండాలో, అది చూసారా. బేవల్ ఎక్స్టెండ్ అవుట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్, బేవల్ ఎక్స్టెండ్ ఇన్ బేవల్ సబ్జెక్ట్ ఫ్రంట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్, ఇది ఇంక రివర్స్ అండి. ఓకే, సర్ఫేస్ వైర్ ఫ్రేమ్లో వైర్ మీరు హెవీగా లోడ్ అయినప్పుడు ఎప్పుడైతే వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి మీరు వర్క్ అంతా చేసుకున్న తర్వాత డిఫ్యూజ్ షేడింగ్కి వచ్చేసేయండి. వైర్ ఫ్రేమ్ అనేది మీకు సిస్టమ్కి బడ్డన్ కానియ్యడండి, ఈజీగా మీరు వర్క్ మూవ్ అవ్వడానికి. సో ఇది వైర్ ఫ్రేమ్ చాలా 3D సాఫ్ట్వేర్స్లో ఉంటాయి కదా, మాయా సినిమా 4D లో అలా. సో నేను డిఫ్యూజ్ ప్లాస్టిక్ అంటే ఇలా వస్తుంది, డిఫ్యూజ్ షేడింగ్ అండి. ఓకే, సో ఓకే, కస్టమర్ పొజిషన్ ఇక్కడ నుంచి కూడా మీరు ఫ్రంట్ కావాలా, ఫ్రంట్లో ఇలా వస్తుంది, బ్యాక్లో ఇలా కనిపిస్తుంది ఆబ్జెక్ట్ అనేది, లెఫ్ట్లో ఇలా కనిపిస్తుంది, రైట్లో ఇలా, ఇవన్నీ వ్యూస్ అండి, అన్ని టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా అలే వస్తుందండి, ఇక్కడ రొటేట్ చేస్తున్నాం కదా మనం, మీకు మనకు కావాల్సినట్టు మనం ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐసోమెట్రిక్ టాప్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సో క్యాన్సిల్ చేస్తున్నాను. సో సమ్ టెక్స్ట్ దగ్గరకు వద్దామండి ఇప్పుడు. సో టెక్స్ట్ తీసుకుంటున్నాను, క్యాప్స్లో కాన్ చేసి MOTIONమోషన్ యాంట్. ఓకే ఫ్రెండ్స్, టెక్స్ట్ తీసుకున్నాను కదా, సో ఇక్కడ నేను 200 తీసుకుంటాను. ఫాంట్ ఏదైనా మంచి ఫాంట్ తీసుకోండి. ఇక్కడ నుంచి నేను ఫ్యూచర్ ఆఫ్ బోల్డ్ తీసుకుందాము, అమెటిస్ జాక్ బాగానే ఉందండి, అమెటిస్ జాక్ ఈ ఫాంట్ తీసుకొని. సో నేను ఇక్కడైతే ఇక్కడ కలర్స్ వేసుకొచ్చి గ్రీన్ ఏమొద్దండి, ఫస్ట్ మామూలుగా చూద్దాం. ఈ కలర్ తీసుకున్నాను, ఎఫెక్ట్స్ 3D ఎక్స్క్లూడ్ అండ్ బివాల్ వచ్చాం కదా, ప్రివ్యూ ఆన్ చేయండి. సో ఇలా 3D లుక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు డెప్త్ చెక్ చేసుకోండి, ఎంత డెప్త్ కావాలని. సో ఇంత డెప్త్ కావాలి, ఈ మూమెంట్ ఇలా ఉండాలి నాకు. ఓకే, వచ్చిందా, ఇది ఎక్స్ వై జెడ్ అని చెప్పాను కదా, పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ అంటే ఇలా అయింది, మనం లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదా, చిన్నగా ఉన్నట్టు పెద్దగా ఉన్నట్టు అలా పర్స్పెక్టివ్లో మనకు అనిపిస్తుంది. సో ఇలా పెట్టేశాను. ఓకే,
క్లియర్ గా ఉంది కదా సో ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి సో దీన్ని జూమ్ చేద్దామండి ఒకసారి ఇది ఓకే కొట్టేసి కొంచెం జూమ్ చేసుకుందాం పెద్దగా చేసుకుందాం హెచ్ కొట్టి కొంచెం ఇక్కడ వచ్చేసి సేమ్ ఎఫెక్ట్స్ 3D ఎక్స్ట్రూడెడ్ వ్యూ సో అప్లై ని ఎఫెక్ట్ ఉంటుంది కంట్రోల్ జెడ్ కొడదామండి సో ఇది కదా సో ఎఫెక్ట్స్కి వెళ్ళి 3D ఎక్స్ట్రూడెడ్ వ్యూ క్లిక్ చేసి ప్రివ్యూ ఆన్ చేసుకోండి పెంచేసేయండి సో ఇది కొంచెం పైకి అందాము సో నాకు క్లియర్గా తెలియాలి కదా ఏమవుతుందో సో ఇది బేవల్ ఉంది కదండి బేవల్ దాన్ని ఎడ్జస్ట్ చూడండి ఎలా అవుతుంది ఈ ఎడ్జస్ ఇక్కడ రౌండెడ్గా క్లాసిక్లో కాంప్లెక్స్ వన్ చూసారా కాంప్లెక్స్ వన్ చూడండి కాంప్లెక్స్ వన్ అంటే ఇది ఇలా మీరు అన్నీ చెక్ చేసుకోండి మీరే తెలుస్తుంది ఇదండి ఇలా ఉంది కొంచెం బాగుంది కదా తగ్గించేది చూడండి ఎంత బాగా సో ఇదండి 3D సేమ్ 3D చేసినట్టు మీరు 4D మీకు ఫిల్లెట్ అని ఉంటుంది కదా బేవల్లో సేమ్ ఆ టైప్లో ఉంటాయి కావ్ సో రోలింగ్ టాల్ రౌండ్ కాంప్లెక్స్ 1 కాంప్లెక్స్ 2 కాంప్లెక్స్ 3 సో కాంప్లెక్స్ 2 బాగుంది కదా ఈ హైట్ ఎంత ఉండాలో మళ్ళీ దానికి ఇలా 23 ఇక్కడ వార్నింగ్ వస్తుంది చూడండి ఈ వార్నింగ్ రాకుండా చేసుకోండి ఏది చేసిన 7 సో కాంప్లెక్స్ 1 తీసుకోండి ఇది ఓకే సో క్లాసిక్ ఈ హైట్ మళ్ళీ 1 4 2 సమ్ 4 తీసుకున్నాను చూసారా ఇలా వచ్చింది దీనికి రివర్స్ వస్తుందండి ఈ ఆప్షన్ పర్స్పెక్టివ్ 31 4 0 ఓకే సో ప్లాస్టిక్ షేడింగ్ ఉందిగా వైర్ ఫ్రేమ్ అంటే వైర్ ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది నో షేడింగ్ డిఫ్యూజ్ షేడింగ్ ప్లాస్టిక్ షేడింగ్ సో డిఫ్యూజ్ షేడింగ్ని పెట్టేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సో ఇది 3D టెక్స్ట్ ఇవన్నీ ఆప్షన్స్ చూసారు కదా ఇక్కడ నుంచి కూడా మీకు ఫ్రంట్ అంటే ఫ్రంట్ వచ్చేస్తుంది రైట్ వచ్చేస్తుంది బాటమ్ వచ్చేస్తుంది కాస్ట్యూమ్ రొటేషన్ సో ఇది నేను ఐసోమెట్రిక్ టాప్ అండ్ టాప్లోకి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మీరు ఎలా కావాలంటే అలా ఓకే వచ్చిందా ఫ్రెండ్స్ సో ఈ టెక్స్ట్ డిలీట్ చేస్తున్నాను సో ఇంకొక ఆప్షన్ చెప్తాను మీకు టెక్స్ట్ ఇక్కడ పెట్టేస్తాను సో టెక్స్ట్లో మీరు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ తీసుకుంటారు కదా మోషన్ యాంట్ అని టెక్స్ట్ తీసుకొని సమ్ ప్యాటర్న్ అప్లై చేస్తున్నాను ఇది ఉంది కదా క్లిక్ చేస్తాను సో ఎఫెక్ట్స్ 3D ఎక్స్ట్రూడ్ అండ్ బివల్ ప్రివ్యూ ఆన్ చేశాను వచ్చింది కదా కొంచెం మళ్ళీ మీరు డెప్త్ ఎంత ఉండాలో అంత చూసారా టెక్స్చర్ కూడా వచ్చింది ఇది క్యాప్స్ అండి క్యాప్స్ అని తెలుసు కదా ఒక హోల్ లాగా ఫామ్ అవుతుంది చూసారా సో ఇది బెటర్ ఇది పెట్టుకోండి సో డెప్త్ తగ్గిస్తున్నాను 77 ఫాంట్ సరిగ్గా తీసుకొని సరిగ్గా చేసుకుంటే ఎగ్జాక్ట్గా బాగా వస్తుందండి కొన్ని రౌండెడ్ ఫాంట్లు ఎక్కువ డెప్త్ ఇచ్చినా కానీ మీకు మిడిల్లో హోల్స్ ఉంటాయి కదా అది సరిగ్గా రాదు సో అది జాగ్రత్తగా చూసుకొని డెప్త్ కూడా సరిగ్గా ఇచ్చేసి వర్క్ సరిగ్గా చేసుకోండి సో నో షేడింగ్ సో మీకు తెలియే సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను టెక్స్చర్ ఇచ్చి కూడా ఇలా డెప్త్ చేయొచ్చండి ఆల్రెడీ ముందు ఆ టెక్స్ట్ని చూసారు కదా ప్రీవియస్ టెక్స్ట్ సో ఇదండి ఈ ఆప్షన్స్ ఓకే సో డిలీట్ చేస్తున్నాను ఇది సో ఎఫెక్ట్స్లో 3D ఎక్స్ట్రూడ్ అండ్ బెవల్ చూస్తున్నాం కదా సో ఇప్పుడు ఒక కర్వ్ తీసుకుంటున్నాను నేను ఈ కర్వ్ తీసుకొని సో ఇప్పుడైతే నేను ఎఫెక్ట్స్కి వెళ్ళి మీరు ఎప్పుడైతే 3D ఎక్స్ట్రూడ్ అండ్ బెవల్ ఇస్తారు కదా సో ప్రివ్యూకి వెళ్ళి ఇక్కడ డెప్త్ ఏం చూసారా ఎలా వచ్చిందో ఒక క్లాత్ లాగా వచ్చేస్తుందండి సో దీన్ని కూడా మీరు బెవల్ ఎంత క్లాసిక్లో కావాలో పెట్టేసుకొని ఇక్కడ హైట్ సెట్ చేసేసుకోండి సో ఇవన్నీ ఆప్షన్స్ సెట్ చేసుకోండి మీరే కాంప్లెక్స్ 1 కాంప్లెక్స్ క్లాసిక్ నన్ను అండి నన్ను అంటే ఇలా వచ్చేస్తుంది ఈ లైటింగ్ అనేది మళ్ళీ సేమ్
లైటింగ్ నుంచి వచ్చేసి దీని ద్వారా మీరు ఒక క్లాత్ ఎఫెక్ట్ లాగా చేసుకోవచ్చు. ఫ్యూవర్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, ఇది రొటేషన్ ఇది ఓల్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో మీరు మ్యాక్సిమం ఇదే తీసుకోవాలండి. వైర్ ఫ్రేమ్ అంటే వైర్ ఫ్రేమ్ లాగా వచ్చేస్తుంది, దీంట్లో కూడా నో షేడింగ్. మోర్ ఆప్షన్స్ వెళ్ళి ఓకే క్లిక్ చేయండి. నో షేడింగ్, డిఫ్యూజ్ షేడింగ్, ఓకే ఫ్రెండ్స్. సో ఇదండి ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.